ప్రతి విధమైన అపవిత్రతకు, ప్రతి విధమైన చెడుకు, ప్రతి విధమైనటువంటి దుష్కార్యానికి, దేవునికి దుఃఖాన్ని ఆయాసాన్ని కలిగించే ప్రతి పాపమునకు మనము దూరమవుదుముగాక, దూరమవుదుముగాక, దూరమవుదుముగాక. దావీదు అదే ప్రార్థన చేసుకున్నాడు, నీకు ఆయాసకరమైనది నాలో నుండి తీసివేయ. దేవునికి ఆయాసకరమైనది ఏంటి చెప్పండి? చెడును ఆయన చూచి ఆయన దానిని సహించలేడు, దుష్కార్యాన్ని చూసి సహించలేడు, ఆయన పాపమును చూసి ఆయన సహించలేడు. ఈరోజు చాలా రకాల కొన్ని చెడు కార్యాలు ప్రజలను ఏలుతూ ఉన్నాయి, ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాయండి. ఓ బీడి మనిషిని ఏలుతూ ఉంది, ఒక సిగరెట్ మనిషిని ఏలుతూ ఉంది, మద్యం మనిషిని ఏలుతూ ఉంది, జోదం బెట్టింగ్లు మనుషులను ఏలుతూ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ పాన్పరాకులు గుట్కాలు ఇవి మనుషులను ఏలుతున్నాయి. అవి కూర్చోమంటే కూర్చుంటున్నారు, అవి లెగవమంటే లెగుస్తున్నారు. అదే అంటారు చూడండి, మనసు లాగుతుందండి, నోరు లాగుతుందండి, చెయ్యి లాగుతుంది. అంటే నోరు తనది, మనసు తనది, చెయ్యి తనది, కానీ ఎవరు లాగుతున్నారు? అవి అంటే ఈ వ్యక్తిని ఏలుబడి అవి చేస్తూ ఉన్నాయి, ఏలుబడి అవి చేస్తూ ఉన్నాయి. దావీదు భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, అవి నన్ను ఏలకుండా నీవు నన్ను కాపాడు. ఏ దురాభిమానం పాపము మనల్ని ఏలకూడదు, ఏ చెడుకారి మన మీద అధికారిగా ఏలకూడదు. వాటన్నిటి నుండి మనకు విడుదల కలుగునుగాక.